అనంతపూర్ జిల్లాలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హిందూపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ అధికారులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజా అభివృద్ధికి పట్టుకొమ్మలుగా ఉన్న గ్రామ స్థాయి రెవెన్యూ అధికారుల హక్కులు పరిరక్షించాలని వీఆర్ఓలు పేర్కొన్నారు. గ్రామ సచివాలయంలో బయోమెట్రిక్ నిషేధించి మండల తహసీల్దార్ కార్యాలయంలో బయోమెట్రిక్ అమలు చేయాలని, జీతభత్యాలు సచివాలయం నుండి మండల తహసీల్దార్ కార్యాలయానికి బదిలీ చేయాలని, అర్హత గల వీఆర్ఓలకు ప్రమోషన్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఇదే విధంగా వీఆర్ఓలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామ సచివాలయంలో వీఆర్ఓలకు ప్రత్యేకంగా ఆఫీస్ గది ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ శ్రీనివాసులకు అందజేశారు. మాకు 8 గంటల సర్వీస్ మీరు గుర్తించి ప్రభుత్వం మా కోసం అని ప్రమోషన్స్ ఇచ్చారు. అయితే మాకు పే స్కేల్ ఇవ్వడం లేదు, గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారు. మా కోసమని మేము పే స్కేల్ ఇవ్వమని అడుగుతాం. ప్రమోషన్ల ఫైల్ సెక్రటరేట్లో ఉన్నప్పటికీ అది ఏమాత్రం ముందుకు కదలడం లేదు. వెంటనే వీఆర్ఓల ప్రమోషన్ ఫైల్ ఇమీడియట్గా పరిష్కారం కావాలి. గ్రామ సచివాలయంలో మేము ఫీల్డ్ ఉద్యోగస్తులము, ప్రతి నిమిషము ప్రజలతో మమేకమై ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు బయోమెట్రిక్ పెట్టడం వల్ల ఉదయం 10 నుంచి 5:30 మధ్య మేము ఖచ్చితంగా బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రతి ఫైలు రైతులకు సంబంధించింది కావచ్చు, ఎక్కడైనా పంచనామా కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, మేము అటెండ్ కావాల్సింది ఉంటుంది. ఫైల్ తీసుకొని ఖచ్చితంగా బయోమెట్రిక్ పెట్టడం వల్ల ఒక చోట బయోమెట్రిక్ పెట్టి మళ్ళీ ఆ తహసీల్దార్ కార్యాలయంకి వచ్చి మళ్ళీ తిరిగి మళ్ళీ సచివాలయం పోయి బయోమెట్రిక్ వేయడం వల్ల వ్యయ ప్రయాసాలకు గురవుతున్నాము. ఖచ్చితంగా బయోమెట్రిక్ తహసీల్దార్ కార్యాలయంలోను సచివాలయంలోను బయోమెట్రిక్ మేము విరుద్ధమేం కాదు, బయోమెట్రిక్ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సచివాలయంలోనూ బయోమెట్రిక్ ఫెసిలిటీస్ కల్పించాలి, తహసీల్దార్ కార్యాలయంలోనూ బయోమెట్రిక్ ఫెసిలిటీస్ కల్పించాలి. మేము ప్రతినిత్యము నూటికి సచివాలయానికి 100 మంది వస్తే దాంట్లో 80 మందికి పైగా రెవెన్యూకి సంబంధించినటువంటి వాళ్ళే ప్రజలు వస్తుంటారు. హాల్లో ప్రతి ఒక్కరికి మిగతా డిపార్ట్మెంట్తో కలిపి ఒక కుర్చీ ఏర్పాటు చేయడం వల్ల మిగతా డిపార్ట్మెంట్ వారికి అసౌకర్యంగా ఉంటుంది. ఈ అసౌకర్యంగా కల్పించకుండా మాకు ప్రత్యేకమైనటువంటి గది సర్వేయర్ గారికిను వీఆర్ఓ గారికి ఇద్దరికి ప్రత్యేక గదిను ఒక కంప్యూటరు ఇవ్వడం వల్ల ప్రజలకు సమస్యలు సత్వర పరిష్కారం చేయడానికి వీలుంటుంది. అందరితోనూ కలిపి ఉండడం వల్ల మిగతా డిపార్ట్మెంట్ వారికి డిస్టర్బ్గాను మాకు అసౌకర్యంగానూ ఉంటుంది. అది ప్రభుత్వం గుర్తించాలి. ఇవి మా ప్రధానమైనటువంటి